సేవ్ ఇండియన్ ఫ్యామిలీ గ్రూప్ ఒక మెంబర్ నేను. ఈ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ అనేది గత 7 సంవత్సరాలుగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఒక సంస్థ. ఇది ఒక స్వయం సహాయక బృందం, సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటారు కదా. సో అలాగా ఇక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోమండి, స్వచ్ఛందంగా మేము డబ్బులు వేసుకుని చేసుకుని ముందుకు తీసుకునే ఒక సంస్థ మాది. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే, పురుషులకి వారి కుటుంబ సభ్యులకి కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఆదుకోవడానికి, అంటే వాళ్ళు ఒక రీచ్ అవ్వడానికి ఒక నంబర్ అంటూ ఉండాలి అని ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఒకటి మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజుని ప్రారంభించడం జరుగుతుంది. సో దాని నంబర్ వచ్చేసి 8688498498. సో ద హెల్ప్ లైన్ నెంబర్ ఈజ్ 8688498498. దీనికి ఈ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా రౌండ్ ది క్లాక్, అంటే ఏ సమయంలో చేసినా, అర్ధరాత్రి 1 గంటకి చేయనివ్వండి, సాయంత్రం 4 గంటకి చేయండి, పొద్దున్న 10 గంటకి చేయనివ్వండి, ఎప్పుడైనా సరే ఈ నెంబర్ని మేము రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫోన్కి వచ్చే కాల్స్ అన్నింటినీ మేము తీసుకోవడం జరుగుతుంది. మేము ఉచితంగా కౌన్సిలింగ్ చేస్తాము. అదే కాకుండా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో 10 గంటల నుంచి 12 గంటల వరకు, 12 అంటాం కానీ వచ్చిన మెంబర్స్ని బట్టి కొంచెం అది 1 గంట 2 గంటల వరకు అవుతుంది, కానీ మేము చెప్పేది అయితే 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుపుతామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఉచిత కౌన్సిలింగ్ జరుగుతుంది. సో మన భారతీయ కుటుంబ వ్యవస్థని కాపాడటానికి, మన కుటుంబ సామరస్యతని కాపాడటానికి మా ధ్యేయం అండి ఇదే. మా సామరస్యత, మన కుటుంబ సామరస్యతని కాపాడటం, మన భారతీయ వివాహ వ్యవస్థని కాపాడటం అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే తప్పుడు కేసుల వలన బాధపడుతున్న కుటుంబాలు, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నా ప్రాబ్లం ఎవరితో చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది వాళ్ళింట్లో వాళ్లే కుమిలిపోవడం జరుగుతుంది. కానీ వారందరికీ మేము ఉన్నాం, మనం ఒక్కడమే కాదు, మీలా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు, మీకు చేయతనే మేము ఇస్తాం అని చెప్పినని వారికి ఒక ధైర్యం, ఒక మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి మా సంస్థ అహర్నిశలు కష్టపడుతూ ఉంటుంది. మేమందరం కూడా ఒకరికొకరు సహాయం చేసుకుని ఆ విధంగా ముందుకు పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ప్రాబ్లమ్స్లో ఉన్న వ్యక్తులకి ఎమోషనల్గా, అంటే మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి మేమున్నామని చెప్పి, మీ వెనుక మేమున్నామని చెప్పి చెప్పే ఒక మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అటువంటి ధైర్యాన్ని మేము ఇచ్చి వారి జీవితంలో కష్టాల నుంచి కొంచెం బయటపడటానికి మా సంస్థ ఎంతో కృషి చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. మరియు మీడియా మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే, ఈ నంబర్ని మన దేశవ్యాప్తంగా ఈ నంబర్ని తెలియపరచవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ అని చెప్పిన అంటాం, కానీ ఏ లాంగ్వేజ్ అయినా, అంటే ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, మీ అందరికీ సహాయం ఇవ్వడానికి మేము అందుబాటులో ఉంటామనేది కొంచెం ముఖ్య ఉద్దేశంగా మేము కొంచెం మీరు కూడా అందరికీ ప్రచారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భార్య భర్త అని విడదీయడం మాకు ఇష్టం లేదండి. వివాహ వ్యవస్థను కాపాడటం కోసం మా ముఖ్య ఉద్దేశం. కానీ ఆడవారికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము వినడానికి రెడీగా ఉన్నారు. అలాగే భర్తలకు కూడా మేము అందుబాటులో ఉండడానికి మేము ఉన్నాము అని చెప్పి చెప్పడానికి కోసమే మేము ఈ సంస్థ 7 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. వచ్చే నంబర్లు అన్నీ కూడా ఎవరికి వారి ఇండివిజువల్ నంబర్స్ ఉండేవి. ఇదివరకు ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా సరే ఇండివిజువల్ నంబర్స్ ఉండేవి. దాని నుంచి ఒక ప్రత్యేక నంబర్ ఒకటి పెట్టి హెల్ప్ లైన్ నంబర్ అని చెప్పి ఒకటి ప్రజలందరికీ అందుబాటులో ఉంచగలిగితే ఏ టైంలో అయినా ఏ భాషలో అయినా వారికి సహాయం ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పిన ఉద్దేశంతో ఈ హెల్ప్ లైన్ నంబర్ని ప్రారంభించడం జరిగిందండి ఈరోజు.